హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనము ఒక రెండు స్టాక్స్ చెప్తాను. ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో చూసుకోండి. ఉండేవాళ్ళు ఆ ఎంట్రీ ప్రైస్ చూసుకోండి, లేదు కొత్తగా చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా పోర్ట్ఫోలియో ఎలా మేనేజ్ చేయాలో, ఎలా డైవర్సిఫికేషన్ చేయాలో, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇవన్నీ చూసి జాగ్రత్తగా చేసుకోండి. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ చూడండి, లాఓపాలా. లాఓపాలా తర్వాత మరొక స్టాక్ వచ్చి స్టార్సిమెంట్. ఈ రెండు స్టాక్స్ గురించి మనం చెప్పబోతున్నాము. అది చూడండి, జనరల్గా మార్కెట్లో ఇప్పుడు ఎంతోమంది షేర్ మార్కెట్లో రావాలని చాలా కుతూహలంగా ఉంటారు. అంటే ఎలా చెప్పాలంటే, ఇదేదో విహారయాత్రలాగా షేర్ మార్కెట్ అంటే, ఊరికి అలా వచ్చి ఇక్కడ హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇది చాలా ఈజీ అయిన ప్రదేశం, అంటే డబ్బు ఉండే ప్రదేశం ఇది షేర్ మార్కెట్, చాలా ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని ఎంతోమంది కొత్త కొత్త ట్రేడర్స్, యంగ్ ఇన్వెస్టర్స్ కొండంత ఆస్తు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అయింది. ఫస్ట్, స్టాక్ మార్కెట్ అంటే అంత ఆషామాషి కాదు, ఈ విషయం ఫస్ట్ తెలుసుకోండి. మీ దగ్గర ఉండే డబ్బులు ఫస్ట్ మార్కెట్ తీసుకున్న తర్వాతే మీరు మీ వంతు మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది, అది ఏమైనా సరే. ఎందుకంటే మార్కెట్ వచ్చి అంత తెలివైంది, చాలా ఇంటెలిజెంట్. కొత్తగా వచ్చేవాళ్ళంటే ఇంకా మార్కెట్కి ఆకలి ఎక్కువ, మొత్తం క్యాపిటల్ మొత్తం తీసేస్తుంది, అంటే మీకే తెలీదు. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు దయచేసి, అస్సలు మీకు ఈ బిజినెస్, ఈ షేర్ మార్కెట్ అనేది మీకు అస్సలు ఎలా చెప్పాలంటే, మీరు అర్హత ఉందా, యువర్ ఎలిజిబిలిటీయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతి దాంట్లో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మన గవర్నమెంటు వాళ్ళకి తెలిసింది, అదొకటే ఏంటంటే, ఎవరి తెలివి ఎవరిదన్నా స్కిల్ కనిపెట్టాలంటే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి అందులో అతను పాస్ అయితే అప్పుడు అతను తెలివైనోడు అని గవర్నమెంట్ వచ్చి వాళ్ళు అలా నిర్ణయిస్తారు. గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ కొన్ని పోటీలు పెడతారు, ఏదైనా సరే ఎన్నో డిపార్ట్మెంట్స్. బట్ ఈ స్టాక్ మార్కెట్లో మాత్రం అసలు ఏ ఎంట్రన్సు లేదు, ఎటువంటి ఎంట్రన్సు లేదు, ఇక్కడ ఏ ఎంట్రన్స్ ఎగ్జాము లేదు. డైరెక్ట్గా రావటం, డబ్బులు పెట్టేయడం, ఆ డబ్బులు పోయినాయి అని చెప్పటం, ప్రతి ఒక్కరు 95 మంది నష్టాల్లోనే వెళ్తున్నారు అనే వార్త గత 20 సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము. సంపాదించే వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు, వాళ్ళు మాత్రం హ్యాపీగా సంపాదించేవాళ్ళు. ఎందుకంటే మీ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది, మీరు లాజిక్గా ఆలోచించారా? అసలు చాలా అందరూ చాలా తెలివైన వాళ్ళు కదా, మార్కెట్లో ఉండే వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే తెలివైన వాళ్ళు, అతి తెలివైన వాళ్ళు, మీ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఎక్కడికి పోలేదు, తెలివిగా సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ డబ్బులు. అంటే మీరు అడగచ్చు, సార్ ఆ తెలివిగా సంపాదించిన దాంట్లో మీరు ఉన్నారా అని మీరు క్వశ్చన్ చేస్తారు. 100% నేను ఉన్నాను. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఒక 200 మంది ఒక ఫోరంలో కూర్చొని ఉన్నారు, అందరూ ట్రేడర్సు, పెద్ద పెద్ద ట్రేడర్సు. ఇండియాలో
టాప్ మోస్ట్ అనలిస్టులు అందరూ ఒక 8 మంది 9 మంది వచ్చున్నారు. అక్కడ నన్ను ఒక గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అంటే నేను చెప్పేది ఒక 3-4 సంవత్సరాల క్రితం నన్ను ఒక గెస్ట్గా, అంటే నేను క్రూడాయిల్లో ఇంట్రాడేలోనే ఒక 1.5 ఇయర్లోనే ఒక మంచి ప్రాఫిట్, అంటే మోర్ దాన్ 1 క్రోర్ ప్రాఫిట్ అనేది ఇంట్రాడేలోనే సాధించి చేశాను. అప్పుడు నన్ను అక్కడ నా యొక్క ఎలా చెప్ప క్యాలిబర్ని కనుక్కొని, సార్ మీరు అక్కడ వచ్చి ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళాను, మీరు కూడా గురుప్రసాద్ ట్రేడర్స్ కాన్ఫరెన్స్ అని వేసి చూశారంటే మీకు తెలుస్తుంది, వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అంటే నేను అక్కడ ఫస్ట్ టైం నాకు చాలా నర్వస్గా ఉన్నింది అక్కడికి వెళ్ళడానికి. మీకు నాకు అక్కడ స్పీచ్లోనే మీకు తెలుసుంటుంది, అంటే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత 200 మంది ట్రేడర్స్ ఉన్నారు. నేను అక్కడ ఓపెన్ లెడ్జర్ చూపించాను, ఇలా నేను ప్రాఫిట్ చేసిన లెడ్జరు, ఓపెన్ లెడ్జర్ అక్కడ 200 మంది ఉన్నారు, వాళ్ళ ముందు చూపించాను. అంటే మీరు అడిగారు కదా, ఆ తెలివైన వాటిలో నేను ఉన్నానని, నేను ఉన్నాను కాబట్టి అక్కడ చూపించగలిగాను. ఇది ఎందుకండి నేను చెప్తానని, ఎందుకు చెప్తున్నానని అనే విషయం చెప్తాను. అంటే అలా సాధించడానికి చేయడానికి ఎంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఈ మనం ఎన్నో ఒడిదొడుకులు చూడాల్సి వచ్చింది మార్కెట్లో. అలా చేస్తే కానీ అసలు మార్కెట్ గురించి మొత్తం A to Z కమోడీ, నాకు అన్ని మార్కెట్స్లో మేము ట్రేడ్ చేస్తున్నాము. కమోడిటీలో ట్రేడ్ చేశాను, కరెన్సీలో ట్రేడ్ చేశాను, అన్ని మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నాము ఎక్సెప్ట్ క్రిప్టో. ఎందుకంటే క్రిప్టో వచ్చి అసలు అది ఒక కంప్లీట్ గ్యాంబ్లింగ్ మార్కెట్, దాని గురించి మనం మాట్లాడనే మనం మార్కెట్ చెప్తున్నాను. ఓన్లీ కమోడిటీ, కరెన్సీ ఇలాంటి ఎన్నో చేస్తున్నాను. బట్ అక్కడ 200 మెంబర్స్ ఆ ఫోరంలో ఉన్నారు. నేను లెడ్జర్ చూపించిన తర్వాత వాళ్ళందరూ అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అంత అప్లాస్ చేశారు. అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. అంటే ఒక ట్రేడరు, సామాన్యమైన ట్రేడరు సాధించాడు, ఏదో ఒక రూపాయి సంపాదించాడు అంటే ఆ రూపాయి వచ్చి ఎవరిది కాదు, పక్కన ఉండే, అంటే ఒక ట్రేడరు మిస్టేక్ చేశాడు, ఇతను కరెక్ట్గా చేశాడు, అందుకని ఇతనికి ప్రాఫిట్స్ వచ్చింది అంతే. కాబట్టి ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా మనం ట్రేడ్ చేస్తామో అలాంటి వాళ్ళే ఇక్కడ నెగ్గగలరు, వాళ్ళకే ఇక్కడ స్థానం ఉంది. మిగతా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ నిరంతరంగా ఏ ట్రేడరు ఉండట్లేదు. ఇది అక్షరాల వాస్తవం, నిజం. ఇది అందరూ దాస్తారు, బట్ నేను దాయను. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, నాతో పాటు ఒక 15 మంది ట్రావెల్ చేస్తుంటారు. ఏది ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది ఇప్పుడు వాళ్ళందరూ మనకు కనబడితే వాళ్ళందరూ చూస్తే ఆశ్చర్యపోతాను నన్ను. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, వాళ్ళందరూ ట్రై చేసి 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 ఓడిపోయారు. బట్ ఈ ఫీల్డ్లో, ఈ మార్కెట్లో ఎలాగైనా మనం నిలబడాలి, స్థిరంగా ఉండాలి, నేర్చుకోవాలి అనే తపనతో నేర్చుకొని ఈరోజు 200,000 మందికి మనము మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఎన్నో చెప్తున్నాము, ఎంతోమంది దాంట్లో బెనిఫిట్స్ పొందుతున్నారంటే ఆ అనుభవం వచ్చి మామూలు అనుభవం కాదు, అది భగవంతుడు నాకు అనుగ్రహించింది. దానివల్లే నేను దానికి నేను అంత కృషి చేశాను, అది అందరికీ తెలుసు. బట్ నా మూల్యంగా చాలామందికి, ఎంతోమంది ఎందుకంటే నాకు కాల్ చేస్తారు, సార్ మీ వల్ల నేను రూపాయి సంపాదించాను, ఇలా చేశాను అన్నప్పుడు నాకు హ్యాపీనెస్ వచ్చి చాలా ఆనందంగా ఉంటుంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఒకరు బాగున్నారు అంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. అది తర్వాత అదే చెప్తాను, కొత్తగా వచ్చేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. అది తర్వాత
ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50% సీట్స్ ఉన్నాయి. ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాపు. December 10th and 11th ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 డేస్ వర్క్షాపు. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఓన్లీ 50% ఉంది, 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు అది. తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక వండర్ఫుల్ ప్లాన్స్ మనము లాంచ్ చేస్తున్నాము. ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అబోవ్ 50 లాక్స్ ఉండేవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. ఇంకొకటి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ ఫండ్ మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటివి ఏం లేదు. చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ ప్రోడక్ట్ కావాలంటే 5 ఇయర్స్లో IIA స్టాక్స్ అడిగారంటే అది రికమెండ్ చేస్తాము. తర్వాత 3 ఇయర్స్లో మాకు IIA స్టాక్స్ అడిగారంటే అది రికమెండ్ చేస్తాము. ఏది కావాలంటే అది రికమెండ్ చేస్తున్నాము. దానికి రికమెండ్ చేసినందుకు జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం అంతవరకే. డిఫరెన్స్ ఏంటంటే 5 ఇయర్స్ 3 ఇయర్స్కి 5 ఇయర్స్ వచ్చి డివిడెన్స్ అవన్నీ వస్తాయి. ఈ 3 ఇయర్స్లో డివిడెన్స్ అలాంటివన్నీ ఏం రాదు, ఎదురు చూడలేము. బట్ స్టాక్ వచ్చి ఎనార్మస్ మూమెంట్ ఉండొచ్చు అది. ఇప్పుడు మనం ఒక 2 స్టాక్స్ ఆల్రెడీ చెప్పాము, లాఓపాలా అండ్ స్టార్ సిమెంట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఎంట్రీ ప్రైసు 415 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనాలి. టార్గెట్ వచ్చి 499, 590, 736, స్టాప్ లాస్ వచ్చి 320. తర్వాత ఇది వచ్చి బై ఓన్లీ అబౌవ్ 115 పైన కొనాలి. టార్గెట్ వచ్చి 130, 148, 175, స్టాప్ లాస్ వచ్చి 97 రూపీస్ స్టాప్ లాస్. 2 స్టాక్స్ చెప్పేశాను, ఇవన్నీ ఒక 12 వీక్స్కి 12 వారాలు పర్ఫెక్ట్గా చూసుకొని. తర్వాత కొత్తగా వచ్చేవాళ్ళ గురించి చాలా చెప్పాను కాబట్టి వచ్చేవాళ్ళు 1-4 సార్లు ఆలోచించుకొని మీ కెపాసిటీ ఉందా చూసి ఈ ఫీల్డ్లో దిగండి. థ్యాంక్ యూ టు 1 అండ్ 2.